కోవిడ్ నేపథ్యంలో చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నమాట వాస్తవం. రోజువారీగా 1000 కోవిడ్ కేసులు ఒక జిల్లాలో నమోదవటం అనేది చాలా హెచ్చు సంఖ్యలో ఉన్నట్టు చెప్పాలి. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అన్ని శాఖల సిబ్బంది కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ టెస్టింగ్ ఇవన్నీ చేసి పరిస్థితిని ఎంత అద్భుతంగా అమల్లోకి తీసుకొచ్చారన్న విషయానికి నాకు నిజంగా కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుకి కేవలం సింగిల్ డిజిట్ ఫిగర్స్ లో కన్నుల్లో ఉంటూ అనేది మనం చాలా సంతోషకరమైన విషయాన్ని చప్పట్ల ద్వారా మనం అంతా తెలియజేయాలి. ఈ జిల్లా మేడ్ ఎ టర్న్ అరౌండ్. ఇట్స్ ఎ సక్సెస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ స్టోరీస్ ఇన్ కోవిడ్ మేనేజ్మెంట్. ఐ రియలీ కంగ్రాచులేట్. 1000 కేసుల నుంచి కేవలం వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఇది రావటం అనేది చాలా ముదావరం. ఈ నేపథ్యంలోనే మీరు చూసినట్లయితే కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో కూడా ఓటర్స్ పార్టిసిపేషన్ చాలా హెచ్చు సంఖ్యలో ఉంది. మనకి రాష్ట్రంలో ఉన్న యావరేజ్ కంటే అధికంగా 88% ఓటింగ్ కర్నూలు జిల్లాలో 2013లో జరిగిన ఎలక్షన్లో ఓటైన సంగతి నేను సభాముఖంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ ద్వారా కోవిడ్ తగిన నేపథ్యంలో కూడా ఈసారి కూడా గణనీయంగా ఓటర్లు అందరూ కూడా పాల్గొని గతం కంటే తగ్గకుండా పెరిగినా పెరగకపోయినా తగ్గకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యంలో ఉన్న విశ్వాసం ఈ సంస్థల్లో ఉన్న నమ్మకాన్ని పటిష్టతని నెలకొల్పుతారని ఉంటుందో నాకు ఎటువంటి సందేహం లేదు. జిల్లా యంత్రాంగం కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఓటర్లో వచ్చి పాల్గొనాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. అన్ని రకాల వసతులు సంపూర్తిగా చేసాము అనే భావన ఈరోజు జిల్లా యంత్రాంగం ఒకే తాటిపైన నిలిచి ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించడమే నిజమైన విజయం. ఈ నేపథ్యంలో నేను ఈ ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది వీరందరూ ఎంత కష్టపడి ఈ బాధ్యతల్ని ఒక అంకిత భావంతో చేశారో వాళ్ళందరి సేవల్ని కూడా నేను చాలా శ్లాఘిస్తున్నాను. ఇక రెండవది ఎంప్లాయీస్. ఎంత పెద్ద జిల్లా, మొట్టమొదటి నుంచి అనాదిగా కూడా మిగతా జిల్లాల కంటే కర్నూలు జిల్లా పెద్ద జిల్లా. ఒక్కొక్క ముఖ్య సిబ్బంది 2 విడతలుగా ఎలక్షన్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇది సామాన్య విషయం కాదు. ఒకసారితో వదిలిపోతుందని అనుకోకుండా మొదటి విడత వచ్చిన వాళ్ళు 3 విడతలో, 2 విడతలో వచ్చిన వాళ్ళు 4 విడతలో 2 సార్లు ఎలక్షన్ డ్యూటీ క్షేత్రస్థాయిలో ఉండి చేయటం అనేది చాలా గొప్ప విషయం. దీనికి పూర్తి సన్నద్ధతని తయారు చేసినందుకు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను పూర్తిగా అభినందిస్తాను. జిల్లా ఉద్యోగ సంఘాల వాళ్ళని ఉద్యోగస్తుల్ని వీరందరినీ కూడా మీరంత అంకిత భావంతో చేయటం వల్లనే ఈ పంచాయతీ ఎన్నికలు విజయవంతం అవుతున్నాయి అవబోతున్నాయి అని చెప్పి నేను నా పూర్తి విశ్వాసాన్ని తెలియజేస్తాను. జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు తమ తమ పరిధిలో తమ తమ డిపార్ట్మెంట్స్లో పూర్తి పట్టు సాధించడమే కాకుండా సమన్వయం సాధించడం కూడా చాలా విశేషం. ఒకసారి సమన్వయం ఉండి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్నికల్లో నేను ఇదే చూడబోతున్నానని చెప్పి నేను దృఢంగా కూడా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకొకసారి వస్తాను. వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలను మళ్ళీ ఒకసారి మీ అందరితో కూడా ఇదే వేదిక ద్వారా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మిగతా అన్ని విషయాలు సంపూర్తిగా సంతృప్తిగా సమర్థవంతంగా విజయవంతంగా వ్యవస్థలన్నీ కూడా పనిచేయబోతున్నాయి. అది ట్రైనింగ్ కావచ్చు, కావలసిన ఏర్పాట్లు కావచ్చు, దీనికి కావలసిన అనేక రకాల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్క విషయాన్ని ఏ ఒక్క విషయాన్ని ఏ పొరపాటు లేకుండా ఏ ఒక్క విషయంలో అలక్ష్యం లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నట్స్ అండ్ బోల్ట్స్ అంటాము, ప్రతి దాని మీద పూర్తి నియంత్రణ ఉంది. కాబట్టి నేను ఈ విజయ నా పర్యటన కర్నూలుకి విజయవంతం అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది విజయవంతం చేసింది కలెక్టర్ గారు ఎస్పీ గారు. అందుకనే మంచి దృక్పథంతో ఒక మంచి ఇంప్రెషన్తో కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో నేను ఈ జిల్లా నుంచి వెళ్తాను.